హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రావణ శుక్రవారం, మరి శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజు, అలాగే ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. మరి వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయకూడదు తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరు అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అలాగే మంగళవారాలు చాలా ప్రత్యేకమైనవి. శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి వ్రతాలు చేస్తే మంగళవారాలు గౌరీమాత అనుగ్రహం పొందాలి, అలాగే నోములు కూడా నోస్తూ ఉంటారు. అంటే కేవలం శ్రావణ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాలు మాత్రమే పవిత్రంగా భావించడమే కాకుండా ప్రతి వారం కూడా ఒక పవిత్రమైన దినంగా మనం భావించడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు, ఆయుర ఆరోగ్యాలు అన్ని వేళలా కుటుంబంతో ఉంటాయని పెద్దల విశ్వాసం. అయితే మనం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పవిత్రంగా భావించి ఆ రోజున ఏ దేవుడికి పూజ చేస్తామో ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అయితే ఏ దేవుడికి పూజ చేయాలనుకున్నా సరే మొదట మహాగణపతికి పూజను అందించిన తర్వాతనే మిగతా వారికి పూజ చేయడం ఆనవాయితీ. అయితే ఇంతటి పవిత్రమైన రోజున కూడా కొన్ని తెలియని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మరి పనులు ఏ పనులు చేయకూడదు. జ్యోతిషశాస్త్ర ప్రకారం ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఏ విధంగా కూడా అవమానించకూడదు. గణపతి పూజ రోజున అమ్మాయిలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో అమ్మాయిలను ఏ విధంగా కూడా కించపరచకుండా జాగ్రత్త పడాలి. అనుకోని కారణాల చేత ఆమెను ఏదైనా అనవలసి వస్తే ఆ తర్వాత ఆమెను సంతోషపెట్టడానికి ఆమెకు కావాల్సింది ఇవ్వడమే శ్రేయస్కరం. ఎవరైనా మనకు దారిలో హిజ్రాలు ఎదురైనప్పుడు వారు అడగకుండానే డబ్బును వారికి దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కీర్ కోసం పాలను అసలు మరిగించరాదు. అంతేకాకుండా ఈ పాలను ఉపయోగించి తీపి పదార్థాలను కూడా తయారు చేయడం ఇంటికి శుభం కాదు. పచ్చిధనియాలు, పాలకూర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, జామ పండ్లు, బొప్పాయి వంటి పండ్లను కూడా కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మగవారు వారి అత్తవారింటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వంటివి చెయ్యకూడదు. కాబట్టి ఈ నియమాలు పాటించడం వల్ల మరి శ్రావణ శుక్రవారం అంటే ఈ శుక్రవారం మరి ఆ లక్ష్మి యొక్క ఆశీస్సులు పొందుతారు, అలాగే గణేశుని యొక్క మహాగణపతి యొక్క విఘ్నాలు కూడా తగలకుండా ఉంటాయని మరి జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ శ్రావణ శుక్రవారం రోజున అంటే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం ఈ రోజున అలా చేయకూడదని మరి పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.